రెండు తెలుగు రాష్ట్రాల నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా జలచోర్యం చేస్తున్నప్పటికీ వారిని అడ్డుకోకుండా ఆర్టీఎస్ పై రాద్ధాంతం చేయడం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తెలంగాణ నేతల తీరు సరికాదు. 1942 లో నైజాం మైసూర్ మద్రాస్ మూడు రాష్ట్రాల ఒప్పందం మేరకు కర్నూలు జిల్లా గోసిగి మండలం అగసనూరు గ్రామం కర్ణాటకలోని రాజోలి గ్రామాల మధ్య తుంగభద్ర నదిపై ఆనకట్ట నిర్మాణానికి పూనుకొని 1956 లో పూర్తి చేసి రైతులకు నీరు అందించేలా ఆర్టీఎస్ గా రూపొందించి నామకరణం చేశారు. 1942 లో ఒప్పందం మేరకు ఆర్టీఎస్ కు కేటాయించిన 16.8 టీఎంసీల నీటిలో 8.8 టీఎంసీ నీటి వాటా పోగా మిగిలిన నీటి వాటాను కుడి కాలువకు కేటాయించారు. సీమ ప్రాంతం వైపు ఆర్డిఎస్ కుడి కాలువ నిర్మాణం లేకపోవడంతో ఆనకట్టలో 5 గేట్లు నిర్మించి నదిలోకి నీటిని విడుదల చేసి ఆ నీటి ద్వారా కేసీ కెనాల్ వరకు నీటిని వినియోగించుకునే ఏర్పాటు చేశారు. తెలంగాణ నేతలు వాస్తవాలు మరిచి పక్క రాష్ట్రం ఆగడాలను విస్మరించి సీమపై గర్జించడం తగదు. సీమ రైతాంగాన్ని ఆదుకునేలా వేదవతి గుండ్రేవుల ఎల్ఎల్సి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఆర్టీసీ కుడికాలువ ప్రాజెక్టుల సాధనకై మాజీ కేంద్ర మంత్రి వర్యులు గౌరవశ్రీ కొట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయ మార్పు కోరినప్పటికీ ఒక్క ఛాన్స్ పేరుతో రాజకీయ అనుభవం లేని వారిని ఎన్నుకొని జిల్లా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆర్డీఎస్ కుడికాలువపై తగాదాలతో అగాదాలు సృష్టిస్తున్న తెలంగాణ నేతల వైఖరిపై సీమ ప్రజా ప్రతినిధులు ప్రజలు రాయలసీమ రైతుల హక్కుల కోసం ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ సీమ జలాల పరిరక్షణ కోరుతూ మీ కదరికోట ఆదిన్న ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా.